ఏ వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే. వద్దురా వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. మ్యాటర్ ఏంటంటే పెళ్లికి ముందు నేను మంచి ప్రిన్స్ మహేష్ బాబులో ఉండేవాడు, పెళ్ళైన తర్వాత సంపూర్ణ మహేష్ బాబుకి కూడా సరిపోనంటున్నా. ఏంటో నాకు కర్మ. ఏం పీకుతున్నావు వచ్చిందా టైం బాంబు ఏదో పెలిచిదా? నేనేం పీకుతున్నానే, పెళ్ళైన దగ్గర నుంచి రోజు నువ్వే పీకుతున్నావు. ఇక్కడేం చేస్తున్నావు అంటే పొద్దున్నే లేచాను, బట్టలు ఉతికేసాను, పంటలు తొమ్మిసాను, ఇందాక కదా నీ ఒళ్ళు కూడా పిసికాను, అది పట్టా. నా ఒళ్ళు పిసికేవా? నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను, బ్యూటీ పార్లర్ నుంచి. నువ్వు ఇప్పుడే బయట నుంచి వస్తున్నావు? మన గదిలో ఉంది ఎవరు? మా చెల్లి. మీ చెల్లె? సారీ. ఏం చేసావు? ఏం చేయలేదు, ఒళ్ళు పెట్టాను అంతే. ఏం చేసావు? అన్ని ఒకేలా ఉండేసరికి కన్ఫ్యూజ్ అయిపోయా, అంటే హెయిర్ డ్రెస్ అన్ని ఒకేలా ఉండేసరికి. అంతేగా ఏం చేయలేదు కదా? ఏం చేయలేదు, ఏం చేసినా పట్టించుకోదు మా చెల్లి. చెప్తే ముందే చేసేవాడుగా, చెప్తే ముందే చేసేవాడుగా. ఈరోజు ఏంటో తెలుసా? తెలుసు, ఆదివారం. రేపు సోమవారం, నిన్న శనివారం ఆ విషయం తెలుసు. ఈ రోజు ఏంటో తెలుసా? ఈ రోజు ఏంటంటే నాకు మన పెళ్లి రోజు. పెళ్లి రోజు? హ్యాపీ బర్త్డే. మన పెళ్లి రోజు. పెళ్లి రోజా? ఇప్పుడు అర్థమైంది. దీపావళి సవాళ్ళు పట్టుకొస్తా. మనకి పెళ్లి 5 సంవత్సరాలు అయింది, ఈ రోజు మన పెళ్లి రోజు. పెళ్లి రోజా? కంగ్రాట్స్ కంగ్రాట్స్. గిఫ్ట్ ఏది అంటే తేలేదా? గిఫ్ట్ మర్చి నీవంటే పెళ్లి చేసుకున్నాను చూడు. ఈ ఆడవాళ్ళందరూ ఇంతేనండి, గిఫ్ట్ ఇవ్వకపోతే నీతో మాట్లాడు మూడు రోజు చెప్పిన ఓ అరుస్తారు. ఎన్ని గిఫ్ట్లు ఇవ్వాలండి? పెళ్లి 5 ఏళ్ళు ఇప్పటికి, 6 పిల్లలు కన్నా 12 మంది కావాలంట. నేను మనిషినే మిషన్ నాకనే ఇవ్వడానికి. నేను పెళ్లి ముందు చెప్పాను నాకు 10 మంది పిల్లలు కావాలని. ఏంటి 12 మంది పిల్లలు అంటే ఎక్కడి నుంచి వస్తారు? అందుకే ఏదో నల్టి పిల్లలు అనుకుంటున్నావు, పిల్లలు అనుకుంటున్నావు. ఎవరండి లోపల ఎవరు ఉన్నారు? ఏయ్ ఎవరు నువ్వు? ఏం కావాలి? నీ పిల్లం కావాలి, నీ పిల్లం. ఇదిగో దా నడు. ఏంటి నాడు? ఏంటి ఎక్కడ తీసుకెళ్లిపోతున్నావు? ఏంటిది ఎవరు నువ్వు? ఏంటి నేను బ్యాంక్ నుంచి వచ్చాను, జప్తు కట్టాలా. దా. ఓ బ్యాంక్ నుంచి వచ్చారా? రండి రండి కూర్చోండి. బ్యాంక్ నుంచి వచ్చారా ముందు చెప్పరా మరి, ఏం తీసుకుంటారు? టీ పట్టుకుంటారా? నేను టీలు కాఫీలు తాగను, మీ ఆమెనే తీసుకెళ్లిపోతా. మామిడి తీసుకెళ్ళిపో. బ్యాగ్ చదువుకోమంటారా? ఏంటి అది వెళ్దాం అన్నాడు కదా. మావిడ నుంచి తీసుకెళ్ళిపోతారు మీరు? అంటే మీ ఆవిడ లోన్ తీసుకుంది ఆ పెళ్లికి ముందు, అది కట్టట్లో నేను తీసుకెళ్తా. ఏంటంటే పెళ్లి ముందు ఎక్కడికి వెళ్ళిపోతావు? కాదు సార్. ఏంటంటే మొన్న ఒకసారి యాక్చువల్లీ మీ దగ్గరికి డబ్బులు తీసుకెళ్దాం వచ్చాను సార్, డబ్బులు ఇచ్చేద్దాను 3 లక్షలు. అయితే ఈ లోపు మా ఆవిడ జ్యూస్ తాగుతారని చెప్పారంటే ఈ లోపు 3 లక్షలు అయిపోయినాయి. చెప్తున్నా 3 లక్షలు జ్యూస్ కి అయిపోయినాయా? అంటే జ్యూస్ 3 లక్షలు అవ్వలేదు సార్, ఈ జ్యూస్ తాగుతుంటే నేను డబ్బులు ఇద్దాం చెప్పి నీ 3 లక్షల బ్యాగ్ వెనక్కి పెట్టి డబ్బులు ఇచ్చి వెనక్కి తిరిగి లోపాడు ఆవిడ మొత్తం జుర్రీసాడండి. నువ్వు రెడీ చేసుకున్నా చెప్తా ఇప్పుడు అన్ని అబద్ధమేనా? మ్యాటర్ ఏంటంటే సార్, మొన్న ఒకసారి నువ్వు ఇట్రా ఏదో మర్చిపోతాను కానీ మా ఫ్యామిలీ గురించి మీకు గొప్పగా చెప్పాలి సార్. మా ఫ్యామిలీ పెద్ద దానాల ఫ్యామిలీ సార్, మేమందరికి దానాలు చేస్తూ ఉంటాం. మా నాన్న అందులోని ప్రతిది మా అమ్మ చేయి దానం చేసాడు, మీ నాన్న కాలు దానం చేసేసాడు కదా. నేను జబర్దస్త్ బాగా చూస్తా, అందులో సుధీర్ స్కిట్ బాగా చూస్తా. మాది పెద్ద రోగాల ఫ్యామిలీ, మా పెద్ద చెక్ పోస్ట్ ఫ్యామిలీ, అతి మర్యాద ఇస్తాం. చెప్పు, అందరికి వచ్చిన వాళ్ళకి అన్ని పెడతా ఉంటాం, అన్ని చేస్తుంటాం. మీకు తెలుసు మా ఫ్యామిలీ గురించి? నాకు అన్ని తెలుసు సార్. సార్ 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 అస్సలు కుదరదు. ఏంటండి మీరు మాట మామిడి తీసుకెళ్ళిపోతారంటారు? రేపు మార్నింగ్ టైం ఉంటుంది, తీర్చేస్తాను రేపు మార్నింగ్. రేపు మార్నింగ్ లో తీర్చేస్తావా? రేపు మార్నింగ్ పక్కా తీర్చేస్తా. కంపల్సరీ షూర్ షూర్ రేపు మార్నింగ్ పంపిస్తా. ఏడు మార్నింగ్ దాకా టైం ఎవరా? అయ్యో
ఫోన్ ఫైన్ చేయండి. ఇప్పుడు నేను బయటకు వెళ్తాను, మళ్ళీ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చి మీకు ఇచ్చేస్తాను. సాయంత్రం కంపల్సరీ, సాయంత్రం సాయంత్రం లోపల రావే. మీరు వాడుతో అన్ని మాటలు పడతారా? నా కోసం మీరు అన్ని మాటలు పడతారా? మీరు మాటలు పడద్దండి. ఇంత మంచి ఆఫర్ ఉందని చెప్పారంటే 3 లక్షలు కదా, 30 లక్షలు తీసుకున్నాను కదా. అందుకే చెప్పా డోంట్ మ్యారీ బి హ్యాపీ అని చెప్పాను. నా మాట అన్న వాళ్ళు బాగుపడతారు, లేకపోతే మా రామప్రసాద్ సీని గిళ్ళ తయారవుతారు. నానా వస్తున్నాడు, నీ దండం పెడతాను బాబా, నీ దండం పెడతాను, నీ కాలు మోగుతాను నాయన. ఏమైంది? అదే వద్దు వద్దండి, తీసుకెళ్ళిపోతున్నావు, తీసుకెళ్ళిపో. తీసుకెళ్తాం, కొందరు తీసుకో, ముంచేసుకో. ఏది తీసుకోండి, నేను తీసుకోను. తీసుకోపోతే ఎలా కుదురుతుంది? తీసుకోండి మరి, ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? గిఫ్ట్ చేస్తారు, గిఫ్ట్ చేస్తారు అని చెప్పని తీసుకోవాలంటే 3 లక్షలు ఇవ్వాలి. ఎట్ట కుదురుద్ది అంటే మనం తీసుకోవట్లే అనకి, అందుకే 3 లక్షలు తీసుకుంటాం. అమ్మ దీన్ని వదిలించుకోవాలి, 3 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తాను, ఇంకో తీసుకో 10 లక్షలు ఇస్తాను, తీసుకో తీసుకొని. మొత్తానికి ప్లాన్ సక్సెస్. పొద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ళమంటారా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోధిలో పడొద్దురా. మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బాగా ఆగలేదు, బిర్యానీ తీసుకుంటా. తీసుకున్న సాగు, ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు 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 పడరా బామా, బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా, గుడ్డు లేదురా అందులో, గుడ్డు లేదురా అందులో. కుష్బు గారు, ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే కడవెత్తుకొచ్చింది కుష్పు పుల్లని ఒక మాచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయా? ఉడ్డు ఎంతసేపు పుట్టావా? ఉడ్డు అసలు తప్పు నీది కాదు, రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నీరు కాలిపోయావు. దడ్డనే చెరువు నీకు లేదా, నిన్ననే చెరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో గొడవలకి ఇంట్లో అలకెందుకు చిలక? ఏమన్నా చూసినా మంచోడు 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 అంటున్నారండి. బాబూ రాఘవ అంత మంచి పేరు, ఎంత మంచి పేరు. అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి మా ఊళ్ళో బాబు స్కిట్ వరకు వదిలేను. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఎవడరా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది? మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ నా పేరు శ్యామల, నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు వాడిపోతాడు. నా మొగుడు గుర్తుకొచ్చిండకి నాకు, ఆయన పోతూ పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరాడట్లేదే, దిండు దియ్యే, దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరాడపోతే? నేను దిండు లేటిది తలమీన కాదు కదా అక్క. అయ్యి బాబు, అయ్యి బాబు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. ఏమండి ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకా డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? మీకు జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బ్ అది. సరే ఇంకేంటి విశేషాలు? ఇంద్రగమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటంట? సినిమాలో ఛాన్స్.
ఇందు ఆంటీ, ఆ ఇందు ఆంటీ. ఇందు ఆంటీయా? ఏ ఇంద్రాజుకి ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు ఖుషుబు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టారు. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి. కాదు ఒకటి అంతే నీ జీతం. 10,000 నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చాయిందన్న. ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. ఏ అజార్, రారా బయటికి. నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నావంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ముళ్ళుక? మా నాన్నకు 100 ఎకరాలు ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడే నాకు పెళ్ళం లేదు. పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలు అని ఇస్తా అన్నా, ఎవరు రావట్లేదు. 20 ఎకరాలు? ఒక రోజు అంట పక్కింటి అజారులా చెప్పేది ఫస్ట్. మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా. ఈరోజు ఏందో తెలుసా? మీ అమ్మా నాన్నకు శోభనం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.